ఒకసారి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, మెడిసిన్స్ వాడారు, క్యూర్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఎప్పుడైనా ఫ్యూచర్ లో వచ్చే అవకాశం ఉందా? ఆ తప్పకుండా ఉంది. ఇది భయపెట్టే ప్రయత్నం కాదు. ఇది ఇప్పుడు రక్తనాళాల తాలూకు ఏదైతే మూసుకుపోతున్నాయో అవేం తెరుచుకుపోవు కదండి. కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ ఏదైతే రక్తపోటు పరీక్ష చేయించుకోవడం కానీ, మందులు క్రమం తప్పకుండా వాడడం కానీ, బరువు తగ్గడం కానీ, స్మోకింగ్ విడిచిపెట్టడం కానీ, మద్యం విడిచిపెట్టడం కానీ ఇవి జీవితంలో ఒక భాగం అయిపోవాలి. నేను మొన్న వచ్చింది తగ్గిపోయింది, నేను ఇంక మళ్ళీ మామూలుగా వీరుణ్ణి సూర్యుణ్ణి అయిపోతాను, బాహుబలి అయిపోతాను అంటే ఇబ్బంది. మళ్ళీ ముందులాగా వాళ్ళ లైఫ్ స్టైల్ ఉంటే కష్టం, మళ్ళీ మళ్ళీ వస్తుంది, మళ్ళీ వస్తుంది తప్పకుండా. సో ఎలాంటి లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకుంటే మంచిది? ఇదే, మద్యంకు దూరంగా ఉండాలి, స్మోకింగ్ దూరంగా ఉండాలి, శరీరానికి వ్యాయామం ఉండాలి, ఊబకాయం కానీ వచ్చినట్టయితే తగ్గించడానికి ఎంత గట్టి ప్రయత్నం అయినా చేయాలి, ఆహారంలో మార్పులతో చేయాలి. ఆహారంలో మార్పుల్లో ఏది జంక్ ఫుడ్ లాడే తగ్గించాలి. ఉప్పు తాలూకా సాల్ట్ తక్కువ చేసి తీసుకోవడం అనేది ఒక అలవాటు చేసుకోవాలి. 40 నుంచి 45 పైబడిన వాళ్ళు. తర్వాత ఇంటి దగ్గర పర్టికులర్గా ఫ్యామిలీలో స్ట్రోక్ అనే హిస్టరీ కానీ ఉన్నట్టయితే ముందు మీద చెప్పినట్టు ఇంకా దానికి రెట్టింపు జాగ్రత్తలు తీసుకోవాలి.